వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా ప్రస్థానం అనే పాదయాత్రకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2004 లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఆయన దృష్టి సారించారు సముద్రంలో కలిసిపోతున్నటువంటి ప్రతి నీటి బిందువుని వడిసి పట్టి భూమార్గంలోకి తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలి ఇరిగేషన్ సస్య శ్యామలం చేయాలి నీరు లేకకుండా పంటలు ఎండిపోకూడదని భావించి రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించారు అధ్యక్ష నాకు బాగా గుర్తు పులిచింతలు కూడా అనేక సందర్భాల్లో అనేక మంది ఫౌండేషన్స్ వేశారు కానీ ఎవరు పుచ్చేలా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు పులిచింతల శంకుస్థాపన చేశారు శరవేగంతో ముందుకు సాగింది దురదృష్టం అది ప్రారంభించే సమయానికి రాజశేఖర్ రెడ్డి గారు లేరు అది ఒక కథ అది ఒక గాథ బాధపడేటువంటి అంశం అలా నేను ఎందుకు చెప్తున్నానంటే రాజశేఖర్ రెడ్డి గారు తలంపు రాజశేఖర్ రెడ్డి గారి సంకల్పం ఆ సంకల్పంతోనే రాజశేఖర్ రెడ్డి గారు 2004 లో అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయటమే కాదు అధ్యక్ష అంతకు ముందు ముఖ్యమంత్రులు చేసిన రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేయటమే కాకుండా అనేకమైన అనుమతులు తీసుకొచ్చారు ఆల్మోస్ట్ ఆల్ అన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష చాలా వేగంతో దాని ఒక విధంగా చెప్పాలంటే అధ్యక్ష ఇది చాలా చిక్కు సమస్యలు ఉన్నాయి దీనిలో అనేక అనుమతులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి పక్క రాష్ట్రాలతో వివాదం ఉన్నది పక్క రాష్ట్రాలకు ఇష్టం లేనటువంటి సందర్భాలు ఉన్నాయి మనలో భాగంగా ఉన్నటువంటి తెలంగాణకు కూడా ఇది జరగాలనేటువంటి కోరిక లేదు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఇటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేయటమే కాకోకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర త్వరితగతిన అనుమతులు తీసుకొచ్చారు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక సాహసం అది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టే ఆ సాహసాన్ని చేసి అనుమతులన్నీ తీసుకొచ్చి కాగితాల్లో బూజుపట్టి ఉన్నటువంటి ప్రాజెక్టుని భూమార్గం పట్టించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని సగర్వంగా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ పోలవరం ప్రాజెక్టుకి రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న సంబంధం అధ్యక్ష అంతకుముందు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు పట్టించుకోలేదు రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే పట్టించుకున్నారు అందుకనే నాకు రాజశేఖర్ రెడ్డి గారి విషయం ఇక్కడ ఒక మాట చెప్పాలని ఉంది అధ్యక్ష నీటి బొట్టులో అనేకమైన అణువులు ఉంటాయి ఆ అణువుల్లో పరమాణువులో H2O అని ఉంటుంది హైడ్రోజన్ ఆక్సిజన్ కానీ అధ్యక్ష పోలవరం పూర్తయితే పోలవరం నుంచి రైతుల భూముల్లోకి ప్రవహించే ప్రతి నీటి బొట్టులోను ప్రవహించే ప్రతి నీటి బొట్టు పరమాణువులోను వైఎస్ఆర్ అని ఉంటుందని సగర్వంగా చెప్పగలను అధ్యక్ష అలాంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను చెప్పాలి అధ్యక్ష చాలా ప్రశ్నలు వస్తున్నాయి చాలా విమర్శలు వస్తున్నాయి వారు లేరు అనేక సార్లు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే మొన్న ఇప్పుడు ధర్నాకు వెళ్ళారు ధర్నాకు వెళ్ళి ఆ గట్టు దగ్గర గోదావరి గట్టు దగ్గర ఒక విలేజ్ లో మీటింగ్ పెట్టి సాయంత్రం బహుశా 7-6 మధ్యలో మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను పోలవరాన్ని చూడాలి నాకు అనుమతి ఇవ్వండి పోలవరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సర్వనాశనం చేసేసింది నేను అద్భుతంగా చేశాను నేను పోలవరం అంటాను నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నాడు పెద్ద జనాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి అధ్యక్ష నేను మీ ద్వారా సభను అడుగుతా ఉన్నా సభ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా సాయంత్రం 7-7:30కి వెళ్ళి పోలవరం ప్రాజెక్టుని ఏం చూస్తారు నాకు అర్థం కాలేదు అంటే ఒక ఎత్తుగడ అంటే ఒక ప్రచారం ఒక ప్రచారం కోసం పోలవరాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను చెప్పాలనే ఉద్దేశంతో ఈ సంఘటనని నేను సభకు తెలియపరుస్తున్నాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు వచ్చే సమయానికి అనేక మార్పులు జరిగాయి అధ్యక్ష
పోలవరాన్ని రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి ఖర్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే లోన్స్ తీసుకునేనా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభిస్తే మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు రాష్ట్రం కొన్ని పరిస్థితుల్లో విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది విడిపోయినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు విడగొడుతున్న సందర్భంలో మనం ఏం అడగలేదు అధ్యక్ష ఆ రోజున అందరం కూడా మాకు సమైక్య రాష్ట్రమే కావాలన్నాం తప్ప మాకు పలాంది వండి పచ్చే గోదాయి వండి లేదా మరొకటి వండి మరొకటి వండి అని అడిగే అవకాశమే మనం వారికి ఇవ్వలేదు మనకు సమైక్య రాష్ట్రాన్ని అట్టి పెట్టండి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి మనకి రెండు మూడు వరాలు ఇచ్చినట్టుగా విభజన చట్టంలో పెట్టారు అధ్యక్ష దానిలో ప్రత్యేక హోదా అన్నారు మన హైదరాబాద్ పోతుంది కాబట్టి ఆదాయ లోటును భర్తీ చేస్తామన్నారు హైదరాబాద్ పోతుంది కాబట్టి పోలవరం ప్రాజెక్టును మేమే పూర్తి చేస్తామన్నారు అడక్కోకుండా ఇచ్చారు ఇవన్నీ కూడా అంటే విభజన చట్టంలోని 90వ సెక్షన్ ప్రకారం అంతకు ముందు దాకా పోలవరం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్ అయితే మిమ్మల్ని డివైడ్ చేస్తున్నాం కాబట్టి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్నాం పోలవరానికి కావాల్సినటువంటి ప్రతి పైసాని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది పోలవరానికి ఇంకేమైనా మిగిలినటువంటి అనుమతులు ఏమైనా అరకొరగా ఉంటే అవి కూడా తీసుకొచ్చేటటువంటి బాధ్యత మాదే అప్పటిదాకా తెలంగాణ అభ్యంతరం పెడుతున్నది ఇక నుంచి తెలంగాణకి హక్కు లేదు అనేటువంటి మాటలు మాట్లాడారు అధ్యక్ష మనం కోరలేదు అంటే మనం నెట్టేస్తూ నెట్టేస్తూ ఇదిగో మీకు ఈ మంచి పనులు చేశాము అని చెప్పడం కోసం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు విడిపోయిన తర్వాత అదేదో సామెత చెప్తారు కదా ఆ పెళ్ళికి వచ్చిందే చాలు అన్నట్టుగా సరే విడిపోయాం సరే పోలవరం అన్నారు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అన్నారు ప్రతి పైసా వాళ్ళే ఖర్చు పెడతారు రాష్ట్రం నుంచి మనం పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు శుభ్రంగా వాళ్ళే పూర్తి చేస్తారులే అని అనుకున్నాం అధ్యక్ష కానీ ఆనాడు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి పోటీ చేశాయి వారు అధికారంలోకి వచ్చారు ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయ్యారు ఏం జరిగింది అధ్యక్ష జాతీయ పార్టీ అనుకున్న దాన్ని జాతీయ ప్రాజెక్ట్ అనుకున్న దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఉంచారా చంద్రబాబు నాయుడు గారు బేరసారాలు ఆడారు ఆడి నాగపూర్ విమానంలో వెళ్ళాడు వెళ్ళాడు కలుసుకున్నాడు అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ కలుసుకున్నారు అనేక సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడి జాతీయ ప్రాజెక్ట్ అయినా మేము కడతాం డబ్బులు మీరు ఇవ్వండి మేము కడతాం అన్నారు డబ్బులు వాళ్ళు ఇవ్వటమేంటి వీళ్ళు కట్టడం ఏంటి అని వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు అధ్యక్ష చాలా విచిత్రమైనటువంటి కండిషన్స్ ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు చాలా దురదృష్టకరమైనటువంటి అంగీకారమని మనం చేస్తున్నాం అధ్యక్ష దానివల్ల తీరని నష్టం ఆంధ్రప్రదేశ్కి పోలవరానికి జరిగిందని ఘంటాపదంగా ఈ సభ సాక్షిగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అదేమిటో తెలుసా అధ్యక్ష ఒకటి ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే మేము ఇస్తాం పవర్ కాంపోనెంట్ మేము ఇవ్వం మీరు ఇండస్ట్రీకి నీళ్ళు అంటున్నారు తాగునీరు అంటున్నారు దానికి మేము ఇవ్వం దీని వరకు మాత్రమే ఇస్తాం ఓకే ఇవ్వండి అంతవరకు చాలు అన్నారు అధ్యక్ష ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే 2016లో ఇది జరిగితే 2013 2014 ప్రైస్ లెవెల్కి మాత్రమే మేము ఇస్తాము అన్నారు దాన్ని కూడా అంగీకరించారు అధ్యక్ష 2013 2014కి ఏ ధరలైతే ఉన్నాయో ఆ ప్రైస్ లెవెల్కి మాత్రమే మేము డబ్బులు ఇస్తాము తప్ప వ్యయం పెరిగితే మేము ఇవ్వమన్నారు అధ్యక్ష మీ అందరికీ తెలుసు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ముందు ఎస్టిమేషన్ చేసుకుంటాం ముందు 100,000 రూపాయలు అయ్యింది అనుకుంటే ఈ లోపల ఐరన్ రేటు పెరిగింది సిమెంట్ రేటు పెరిగింది ఇటుక రేటు పెరిగింది పెరిగిన తర్వాత దాని ధరలు పెరుగుతాయి పెరిగిన తర్వాత అనుకున్న దానికన్నా మించుతుంది ఎవరైనా ఓ ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రతి పైసా కూడా వారి దగ్గర నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్ట్ని నేను 13-14 రేట్లకే మొత్తాన్ని పూర్తి చేస్తాను అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అధ్యక్ష ఇది
ఎందుకు అంగీకరించారో ఇంతవరకు నాకైతే అర్థం కావడం లేదు. అంటే నాకు అలాంటి సందర్భంలో నాకు గుర్తొచ్చేది ఏంటంటే, ఇందాక కూడా మిత్రులు చెప్పారు, మోడీ గారు ప్రధానమంత్రి గారు ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారంటే, పోలవరం గురించి, ఈ పోలవరం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అయిపోయింది అన్నారు. దాని అర్థం ఏంటి అధ్యక్ష? ఏటీఎం అంటే ఎప్పుడు డబ్బులు కావాల్సి వస్తే అప్పుడు నొక్కుంటే వచ్చేస్తుంది అని.